హాయ్ గాయ్, సో వెల్కమ్ టు ఎంజే కిషోర్ ఛానల్. సో చాలామంది ఏంటంటే, సో ఇన్స్టాగ్రామ్లో అనేది యాక్టివ్ స్టేటస్ గురించి అయితే సో వీడియో చేయమని అడుగుతున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్లో మనం యాక్టివిటీ స్టేటస్ అనేది ఆన్ ఆర్ ఆఫ్ ఎలా చేసుకోవాలి, ఇది లేటెస్ట్ అప్డేట్లో మాకైతే కనిపించట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మీరైతే వీడియోలో అయితే తెలుసుకోవచ్చు గాయ. సో న్యూ వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. సో బెల్ ఐకన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్, మీ యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ చేయండి. అంటే మీ యొక్క టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసిన, అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఏదైతే సో ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుందో ఇక్కడ మనకి చూడండి, టాప్ లో రైట్ సైడ్ మనకి కార్నర్ లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, హారిజంటల్ లైన్స్. సో ఈ లైన్స్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ ఆప్షన్స్ లోకి అయితే మనకి వెళ్ళడానికి అయితే వీలవుతుంది గైస్. సో మీరు సింపుల్ గా ఈ యొక్క పైన కనిపిస్తున్న సో 3 లైన్స్ అనేవి క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదు మీ యొక్క ప్రొఫైల్ కింద, అంటే మీ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసిన ప్రాబ్లం లేదు. వన్స్ మీరు ఇలా ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే కొన్ని ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. సో మీరందరూ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాగ్రామ్ అనేది అప్డేట్ చేయండి ప్లేస్టోర్లోకి వెళ్ళి. ఎవరైతే అప్డేట్ చేసారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఒకవేళ అప్డేట్ చేయకపోతే డెఫినెట్గా మీకు ఆప్షన్స్ అయితే డిస్ప్లే కావు గాయస్. సో మీరు ఫస్ట్ అప్డేట్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి, మీకు ఈజీ అనగా అంటే వర్క్ అనేది అవుతుంది గాయస్. ఫస్ట్ మీరు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. వన్స్ మనం ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనకి నెక్స్ట్ అప్డేట్ వెర్షన్లో వచ్చిన ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా, వీటిలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ అనేది మీకైతే ఇక్కడ చెప్తాను గైస్. కాకపోతే మీరు ఈ ఆప్షన్ అనేది చాలామందికి కనిపించదు, ఎందుకంటే యాప్ అప్డేట్ చేయకపోవడం వల్ల. ఇది మెసేజ్ అండ్ స్టోరీ రిప్లైస్ అని చెప్పి ఒక కొత్త అప్డేట్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఈ యొక్క ఆప్షన్ అనేది ఓన్లీ ఎవరైతే అప్డేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్ అని చెప్పి ఆప్షన్ అయితే మీకు సెట్టింగ్స్ లో కనిపిస్తుంది. అప్డేట్ చేయని వాళ్ళకైతే ఈ ఆప్షన్ అయితే కనిపించదు, నేను మరీ మరీ చెప్తున్నాను. మీరు ఫస్ట్ అప్డేట్ చేసుకునే ఈ వీడియో అయితే చేయండి. ఇక్కడ చూడండి, మెసేజ్ అండ్ స్టోరీ రిప్లైస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే మీకు ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను చూడండి, కనిపిస్తుంది కదా. మీరు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్ళాక ఇక్కడ మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్ అని చెప్పి ఈ ఆప్షన్ అనేది కనిపించాలి. ఎవరైతే అప్డేట్ చేస్తారో వాళ్ళకి ఇది కనిపిస్తుంది కాబట్టి మీరైతే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి గైస్. వన్స్ మీరు ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షో యాక్టివిటీ స్టేటస్ అని చెప్పి మనకి ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఈ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క ఇన్స్టాగ్రాము అకౌంట్ అనేది యాక్టివిటీ స్టేటస్ అనేది ఆన్ ఆర్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తారంటే చాలామంది ఆన్లైన్లో ఉన్నా సో ఆన్లైన్లో లేరు అని చెప్పి అవతల వాళ్ళు అనుకోవాలి అని చెప్పి చాలామంది చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఇది ఆప్షన్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి షో యాక్టివిటీ స్టేటస్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి షో వెన్ యు ఆర్ యాక్టివ్ టుగెదర్ అని కనిపిస్తుంది. సో ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ అనేది షో యాక్టివిటీ స్టేటస్ అనేది ఆఫ్ చేసుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీరైతే ఆఫ్లైన్లో ఉన్నారు ఆన్లైన్లో ఉన్నా అని మీకు చూపిస్తుంది. సో గైస్ ఇది వీడియో గైస్. సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్.